తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబద్ధత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. మన పరువు గౌరవం మర్యాద రెట్టింపుగా పెరిగే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆహార నియమాలలో అనేక రకాల మార్పులు ఏర్పడవచ్చు. ఈ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో బుధుడి కలయికతో ఉన్నారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. పెద్దలతో పరిచయాలు గౌరవ మర్యాదలు పెంచే విధంగా పరిస్థితులు అనుకూలంగా మారతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్త వహించండి. అనుకోని అపార్థాలు ఏర్పడే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఆకస్మిక ధనలాభం వస్తులాభం ఉన్నటువంటి వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కార్యానుకూలత ఏర్పడుతుంది. వ్యాపార నిమిత్తం కొన్ని నూతన అవకాశాలను సెగ్మెంట్స్ ని కేటగిరీస్ ని ఏర్పరచుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులని అందుకోగలుగుతారు. సాంకేతిక విద్య పట్ల ఆకర్షితులవుతారు. వృత్తి రీత్యా విదేశాలు వెళ్లే అవకాశాలు ఏర్పడవచ్చు. సకాలంలో వాటిని సద్వినియోగపరుచుకోగలిగితే ప్రయోజనాలు అనేవి అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో సహాయ సహకారాలను అందించే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో మంచి గుర్తింపు నేర్పు ఏర్పడుతుంది. ఒకనొక పరిస్థితిలో మనం ఏ నిర్ణయం తీసుకోవాలా అన్న నేపథ్యంలో సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. మనం గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుదామా లేదా విదేశాలు వెళ్లి సెటిల్ అవుదామా, అక్కడ చదువు గాని లేదా ఉద్యోగ ప్రయత్నాలు గాని ఏం చేస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో కొన్ని సమస్యలు కొన్ని ఆలోచనలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది. ఒకే సమయంలో ఒకే సందర్భంలో ఏదో ఒక నిర్ణయానికి మాత్రమే మనం కట్టుబడగలిగితే అది జరుగుతుందో జరగదో దాన్ని కాస్తంత టైం ఇచ్చి దానికోసం మనం శ్రమించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది. అయితే గవర్నమెంట్ ఉద్యోగం భారతదేశంలో ఎక్కడైనా చేయగలుగుతారు లేదా విదేశాలు వెళ్లి అక్కడ ఉద్యోగం అయినా చేయగలుగుతారు. ఒకే సమయం సందర్భంలో రెండు వేరు విషయాల గురించి మాత్రం సతమతం అవ్వద్దు. వృధాగా టైంని డబ్బుల్ని వేస్ట్ చేయద్దు. తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడి రూపాయి రూపాయి దాచుంచారు. ఏదో ఒక దానికి కష్టపడి కట్టుబడి ఉండగలిగితే ప్రయోజనాలు అనేవి మీకు కూడా లభిస్తాయి. వాళ్ళకు కూడా కాస్తంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాలుగేళ్లు కష్టపడి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి పోస్టింగ్ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ సిస్టమ్ అంతా నచ్చలేదు, నేను విదేశాలు వెళ్ళిపోతాను, నేను అక్కడ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నా అంటాం అనేది మూర్ఖత్వము చెంచలత్వము. ఈ విషయాన్ని గ్రహించండి. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్టు మనం కొన్ని కొన్ని సందర్భాలలో నువ్వు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం నాన్న కాస్తంత ఆలోచించు. ఇలా ఎవ్వరూ ఆలోచించరు. దీని ద్వారా టైం వేస్ట్ అవుతోంది, డబ్బులు వేస్ట్ అవుతున్నాయంటే ఎవరు పట్టించుకోకపోవచ్చు. పైగా మమ్మల్ని అంటారా, మా శక్తి సామర్థ్యాలను కించపరచారా అన్నట్టుగా వితండవాదం చేసేటువంటి పిల్లలు ఎక్కువగా ఉన్నారు. చెప్తే అర్థం కాదు, కొడితేనేమో ఏడుస్తారు. కొన్ని సూత్రాలు మనం అనలేం కాబట్టి అనట్లేదు, అంత మాత్రమే. కొన్ని సామెతలు అనకూడదు కాబట్టి అనట్లేదు, అంత మాత్రమే. కాస్తంత చెబితే వినే పిల్లలకి దయుంచి చెప్పండి. అనవసరంగా టైంని వేస్ట్ చేసుకోవద్దు. డబ్బుల్ని సంపాదించుకోగలుగుతారేమో, టైమును మాత్రం సంపాదించుకోలేరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన విద్యా అవకాశాలు బాగుంటాయి. అన్య భాషల పట్ల ఆకర్షితులవుతారు. సాంకేతిక పరమైనటువంటి విద్యల పట్ల పురాతనమైనటువంటి గ్రంథాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో వనదుర్గాంబ పాశ్వత హోమాన్ని జరిపించండి.